నేనెందుకు రావాలి, నేను ఓటేసింది చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఆయన అడగండి, ఆయనే చేస్తారంటే నేను చేస్తా ఉంటే చూసి ఆనందపడ్డాను. నువ్వు రాలేదు, ఇప్పుడు అడుగుతున్నాను ఎందుకు మీరు రాలేదని అడుగుతున్నాను, ఎందుకు రావని అడుగుతున్నాను, ఎందుకు మీ ఎమ్మెల్యే రాని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పమంటున్నా, జవాబుదారితనం లేని వ్యవస్థ, బాధ్యత లేని వ్యవస్థ రాష్ట్రానికి దేశానికి కూడా అనిష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వేగాలంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు వేగమూడి వెంకన్న ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే ఆయన కొట్టుకుంటూ వెళ్ళారంటే పోలీసులు జాగ్రత్తగా ఉండండి, హెచ్చరిస్తున్న తమాషానుకోవద్దండి. ఉన్మాది చర్యల్లో మీరు కూడా బలైపోవద్దండి. ఆ ఉన్మాది కంటే బుద్ధి లేదు చెప్తాడు, మీరు కూడా చేస్తే నేను చెప్తాను, లెక్క పెట్టుకుంటా ఎక్కడున్న పక్కకు వస్తా. వదిలి ఉంటే ఆ ముఖ్యమంత్రిని పట్టుకురండి, ఎవరికైనా మీకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని పట్టుకురండి. బాబాయి చంపినానికి లేకుంటే రైతులు నట్టేట ముంచేసిందానికి ఆ ముఖ్యమంత్రిని పట్టుకురండి. రైతుల కోసం పోరాడే మా మీద మీ ప్రతాపం మంచిది కాదు. ఎక్కడున్నా వదిలిపెట్టకపోతే చెప్తున్న ఆ పోలీసులకి ఎవరైనా సరే వదిలిపెట్టను లెక్క పెట్టుకుంటా చూపిస్తాను. ఆ తలక ఇంకో గుర్తు పెట్టుకోవాలిగా ఉంటాం. దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తావా, అరెస్ట్ చేస్తే కొడితే కొట్టావా, నువ్వు ఎడిచాడు ఇంకా ధైర్యం సిగ్గు లేకుండా పోలీసు వ్యవస్థకు అందరికి హెచ్చరిక చేస్తున్నా, డీజీపీ కూడా చెప్తున్నా, నీ వాళ్ళకి చెప్తూ. అదే కానీ ప్రజలు తిరగబాటు చేస్తే నీ సైకో కూడా నేను కాపాడి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం ప్లే సైలెంట్ మీ ప్రభుత్వం వస్తే రైతులకు ఎలాంటి ఇటువంటి ప్రకృతి వైపులు వచ్చి మనం ఏం చేయగలము, మీరు హామీ ఇస్తారు రైతులు. ఉదూర్ సైక్లోన్ చూసారా, ఉదూర్ కాదు హరికేన్ చూసారా 97లో? అప్పుడు ఎక్కడో అది 96లో అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పోతా ఉంటాం అనుకుంటాను. బలాత్సంగం ఇటలీ చూసాం, అదే మాదిరి ఉదూర్ చూస్తుంటాను. అందుకే విశాఖపట్నం ఉదూరుకు ముందు తర్వాతని అందరూ చెప్పుకుంటారు. ఏదో సంక్షేమం వచ్చింది, కనీసం హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, తర్వాత ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు ఓదార్చనలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యం నేను ఇక్కడికి వచ్చాను, నేను వచ్చాను కాబట్టి మీరు పరిగెత్తున్నారు, మా వాడిని కూడా కొట్టారు. నేను వచ్చాను కాబట్టి ఆ రైతుకు ఒక భరోసా వచ్చింది, అరే వచ్చాడు ఆయన ఉన్నాడు రేపైనా ఉంటాడు అని ఒక ధైర్యం ఒక ధీమ బాధల్లో నుంచి గుర్తు కలుగుతుంది. నేను వచ్చాను కాబట్టి రాత్రి చేసేపోయారు, కనీసం కొంత జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు వచ్చుంటే రాష్ట్ర యంత్రాంగం మొత్తం అప్రమత్తమైనా ఏమి ఇస్తున్నావు నువ్వు చెప్పుంటే అందరికి ధైర్యంగా ముందుకు వెళ్ళడం. మీరు పాత రోజులు చూస్తే హరికేన్ తుఫాను నేను యాడ్ ఇచ్చాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇది వస్తుంది, ఇది నీ రైతు దబాయించు, ఎవడన్నా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే చొక్కా పట్టుకొని తీసుకోమని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అది పరిపాలన అండి, ఇది దద్దమ్మ పరిపాలన, శాంతిగాని పరిపాలన. ఇప్పుడు ఎవరికి తెలియదు ఇక్కడ, నేను అందుకే అంటున్నా ఫస్ట్ మనం చేయాల్సిన కాపాడుకోవాలి, వీళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. రెండవది నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో స్పష్టంగా చేసి చూపిస్తా. అది తెలుగుదేశం పార్టీ విశేషత. మళ్ళా భోగాపురం వస్తే వస్తుందంటే గోదావరి రైతులు గోదావరి, ఈరోజు ఓన్లీ ఫోకస్
వరద బాధితులు అకాల వర్షాల వల్ల నష్టం. ఆ రాత్రి డబ్బులు కట్టామని స్టేట్మెంట్ ఇచ్చి